మేము ఉంచుకోబోతున్నామని కూడా మీ ద్వారా తెలియజేస్తారు. ఓకే, అమర్నాథ్ గారు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, బీఆర్ఎస్ ఓటమి పాలైంది. గ్రేటర్ ఎన్నికల్లో కానీ 3 ఉప ఎన్నికల్లో కానీ మునుగోడు వరకు కానీ బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని ప్రజలు అనుకున్నారు. సడన్గా సింగిల్ డిజిట్కి పరిమితం అయ్యారు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసింది. ఎలా చూస్తారు దీన్ని? మూర్తి గారు, మొదటిగా మీకు నమస్కారం. అట్లాగే హర్ష గారికి, మస్తాన్ గారికి నమస్తే. సో ఈరోజు మన ప్రేక్షకులకు మా కాంగ్రెస్ పార్టీకి కంగ్రాచులేషన్స్. అట్లాగే తెలంగాణ ప్రజలు అహంకారాన్ని, అవినీతిని ఏ కోశాన కూడా సహించరు అనే దానికి మళ్ళొకసారి ఇది నిదర్శనము. ఎందుకంటే చాలా చోట్ల వారు ఇందాకన్నట్టు చాలా దారుణంగా ఓడించారు. సో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని కామారెడ్డిలో ఓడించడం అనేది లాస్ట్ నెయిల్ అంది కఫీన్ అంటారు చూడండి. సో అట్లా కేసీఆర్ యొక్క అహంకారాన్ని, అవినీతిని, అట్లాగే వారు చేసే అక్రమాలను, ఆ ఫ్యామిలీ యొక్క అక్రమాలను ఈ తెలంగాణ సమాజము ఏ కోశాన కూడా సహించదు అని చెప్పడానికి అది ఒక రుజువు. అట్లాగే భారతీయ జనతా పార్టీ గత 5 సంవత్సరాలుగా ఏదైతే పోరాటం చేస్తున్నదో, అరెస్టులు కానివ్వండి, తర్వాత మా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుని దగ్గర నుంచి యువమోర్చా కార్యకర్త వరకు, దాదాపు యువమోర్చాలో అయితే సగం మంది అరెస్ట్ అయినారు, ఇప్పటికీ ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్. అయితే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఒక రకమైన వాతావరణ నిర్మాణం అవుతుంది. ఇప్పుడు కర్ణాటకలో వాళ్ళు గెలవడం, అట్లాగే కొన్ని విషయాలు కలిసి రావడము, ఒకటి కొన్ని ఈక్వేషన్స్ భారతీయ జనతా పార్టీ తీసుకున్న ఏవైతే ఈక్వేషన్స్నో కొన్ని సూటబుల్ కాకపోవచ్చు ఇటువంటి సమాజానికి. ఇప్పుడు నేను ఒక చిన్న స్టాటిస్టిక్స్ ఇందాక నేను చూస్తున్నా, వచ్చిన రిజల్ట్స్ను చూసినప్పుడు మొత్తం ఈరోజు 119లో రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ పక్కన పెడితే, అట్లాగే ముస్లిం మైనారిటీ కాన్స్టిట్యున్సీస్ పక్కన పెడితే 80 సీట్లలో 43 మంది రెడ్డి కమ్యూనిటీ నుంచి గెలిచారు. సో సంహవ్ ఏమైందంటే ఈ రెడ్డి కమ్యూనిటీ అనేది మొత్తం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకోవడము, అట్లాగే విపరీతంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే, అంటే ఇక్కడ ఆల్రెడీ నిరుద్యోగ సమస్య, 6 గ్యారంటీలు, ఇవన్నీ ఫ్యాక్టర్స్తో పాటు అది చాలా బ్రహ్మాండంగా పనిచేసిందని నేను పర్సనల్గా భావిస్తున్నాను. అంటే ఇది ఇంకా పార్టీలో చర్చించలేదు, చర్చించలేకపోవచ్చు, బట్ నా పర్సనల్ ఫీలింగ్ ఇది. అంటే పార్టీ ముందే ఊహించి సంజయ్ తప్పించి కిషన్ రెడ్డిని అందుకే పెట్టుంటారు, వర్కౌట్ కాలేకపోవచ్చు. అంటే అది నేను కామెంట్ చేయలేను ప్రస్తుతానికి, బట్ నా అంటే నేను స్టాటిస్టిక్స్ ప్రకారం చెప్తున్నాను. ఈరోజు జరిగిన 42 మంది గెలిచారు, కరెక్ట్? అది సో ఆ నెంబర్ చూస్తే మనకు అది ఒక అంటే చాలా ప్రస్ఫుటంగా కనబడుతున్నది, విజిబుల్ గా ఎక్స్ప్లిసిట్ గా కనబడుతున్నది, కాబట్టి నేను ఆ మాట ఉపయోగించాల్సి వచ్చింది. సో అదర్వైజ్ యూనో మీకు గమనించినట్టయితే ఈ యొక్క రిజల్ట్స్ మొత్తం తెలంగాణ సమాజం, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మిగతా మన లాస్ట్ ఎలక్షన్స్లో సో మెనీ ఎలక్షన్స్ మనం 83 నుంచి చూసినట్టయితే ఎప్పుడు కూడా యాంటీ ఇన్కంబెన్సీ అనేది సిటీలో ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుండే. అంటే మీరు గమనిస్తే 2004లో రాజశేఖర రెడ్డి గారు గెలిచినప్పుడు అసలు సీఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తర్వాత బిల్ గేట్స్, తర్వాత ఐటీ గురించి చాలా తెలుసుకున్న చంద్రబాబు నాయుడిని అదే ఐటీ ఎక్కడైతే ఉన్నదో హైటెక్ సిటీ షేర్లింగంపల్లి, అప్పుడు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ, అక్కడ కూడా ఓడగొట్టారు. అంటే ఒకవేళ యాంటీ ఇన్కంబెన్సీ అనేదే ఒక మేజర్ ఫ్యాక్టర్ అనుకుంటే సిటీలో ఎక్కువ రిఫ్లెక్ట్ కావాల్సింది. చాలా స్ట్రేంజ్గా ఈసారి మొట్టమొదటిసారిగా సిటీ చుట్టుపక్కల ఎక్కడైతే రియల్ ఎస్టేట్ ప్రభావితమైన ప్లేసెస్ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నిట్లలో ప్రజలు ఒక రకంగా తీర్పిచ్చారు, వన్ సైడెడ్గా. ఇందాక హర్ష గారు చెప్తున్నట్టు అక్కడ కూడా చాలా డీప్ మార్జిన్స్ ఉన్నాయండి, కుత్బుల్లాపూర్ కావచ్చు, షేర్లింగంపల్లి కావచ్చు, ఇవన్నిట్లలో. ద సేమ్ టైం మొత్తం గ్రామీణ ప్రాంతం ఒక కలిసికట్టుగా యూనో రిజల్ట్ ఇచ్చింది. సో ఇది మనము అంటే ఆ పొలిటికల్గా రిజల్ట్స్ పైన, స్టాటిస్టిక్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక పజిల్ లాంటిది. ఇక పైన దీనిపైన ఇది ఒక కొత్త కేస్ స్టడీ లాగా మాట్లాడు, ముఖ్యంగా మస్తాన్ గారికి, నాకు, మా లాంటి ఎక్కువ అంటే ఈ విషయాలు స్టాటిస్టికల్గా ఆలోచించే వాళ్ళకు చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఎందుకు ఇట్లా రిఫ్లెక్ట్ అయింది? ఎందుకంటే ఎప్పుడైనా మొత్తం రాష్ట్రం ఒకటే తీరు బిహేవ్ చేస్తుంది, ఇంతకుముందు చూసిన 83 నుంచి ఉన్న అన్ని ఎలక్షన్స్లో. సో ఇది ఒక ఫ్యాక్టర్. సరే, కమింగ్ బ్యాక్ టు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో భారతీయ జనతా పార్టీని ప్రజలు, నరేంద్ర మోడీ గారి పైన ఉన్న విశ్వాసము, అట్లాగే రాజస్థాన్లో ముఖ్యంగా రాజస్థాన్లో ఎప్పుడో
ఒక పార్టీ బదులుగా ఇంకో పార్టీని ఎన్నుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. అదే ఆనవాయితీ మళ్ళీ రిపీట్ అయింది. మధ్యప్రదేశ్ హ్యాస్ గాన్ ఇన్ ద వే ఆఫ్ గుజరాత్. మధ్యప్రదేశ్లో గుజరాత్ వేలో మధ్యప్రదేశ్ ఓటరు ఎస్ మళ్ళీ భారతీయ జనతా పార్టీ కావాలి, భారతీయ జనతా పార్టీ లేకుంటే ఇక్కడ ఈ మాత్రం అభివృద్ధి కూడా జరగదు అని ద వెరీ వెరీ హై పాజిటివ్ ఓట్. అంటే జబల్పూర్, బాలాఘాట్ ఇట్లాంటి ఏరియాలలో కూడా అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. అక్కడ రిజల్ట్ వస్తుందని ఈవెన్ భారతీయ జనతా పార్టీ ఇంటర్నల్ రిపోర్ట్స్లో కూడా లేకుండే, ఎందుకంటే అక్కడ అవి రెండు ఏరియాస్ బాగా కొంచెము నెగటివ్ ఉంది అని మాకున్న సమాచారం. బట్ అక్కడ కూడా ప్రజలు ఏం చేశారంటే చాలా వన్ సైడెడ్గా, అంటే గుజరాత్లో ఏ విధంగా 150 సీట్లు ఇచ్చారో అట్లాగే మధ్యప్రదేశ్లో కూడా చాలా బ్రహ్మాండంగా ఈరోజు పట్టం కట్టారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో, ఛత్తీస్గఢ్ అసలు ఎవరు ఊహించలేదు. ఈవెన్ నిన్న ఇండియా ప్రదీప్ గుప్తా వాళ్ళు కూడా ఛత్తీస్గఢ్ వాళ్ళు ఏమి ఇవ్వలేదు, కానీ ఛత్తీస్గఢ్లో కూడా రావడం అనేది చాలా ఆనందకరం. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ, అంటే మీరు జనరల్ ఎలక్షన్స్ చూసినట్టయితే డెఫినెట్లీ వీ హ్యావ్ గ్రోన్. మా ఓట్ పర్సంటేజ్ ఆల్మోస్ట్ డబుల్ అయింది. ఆ తర్వాత మనకు లీడర్షిప్ చాలా ఇంక్రీజ్ అయింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో, అంటే ఆదిలాబాద్, నిజామాబాద్ లాంటి ప్లేసెస్లో గెలవడం అనేది చాలా హ్యాపీ మూమెంట్. ఎందుకంటే ఎప్పుడు హైదరాబాద్ ఎంపీలు ఉన్నారు, ఆల్రెడీ మీరు గెలిచారు ఇద్దరు ఎంపీలు అక్కడ ఆదిలాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి ఎమ్మెల్యేలు ఓడిపోయారు అనుకో. యా చిన్న బ్రేక్ తీసుకుందాం అండి, బ్రేక్.